హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము శంఖ పుష్పం గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఈ శంఖ పుష్పము అనేది ప్రతి వాళ్ళకి తెలిసి ఉండుండొచ్చు. ఈ పుష్పాన్ని విష్ణుకాంత అని, గిరికర్ణిక అని, అపరంజిత పుష్పము అని, ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ అని కూడా అంటారు. పుష్పాలు మూడు కలర్లలో ఉంటాయి. ఒకటి తెలుపు, ఇంకోటి బ్లూ, ఇంకోటి పింక్లో ఉంటాయి. ఈ పుష్పము చూడటానికి శంఖు ఆకారంలో ఉంటుంది, అందుకనే దీన్ని శంఖు పుష్పం అని కూడా కొందరు అంటారు. మొక్క ఎక్కడైనా బాగా పెరుగుతుంది. ఈ మొక్కకు ఎక్కువ ఎరువులు కూడా అక్కర్లేదు. పువ్వులు పూసి వాడిపోయి వాటి నుండి విత్తనాలు మొదలవుతాయి. వీటి విత్తనాలు బ్లాక్ కలర్లో, నలుపు కలర్లో ఉంటాయి. ఈ విత్తనాలు నాటిన 10 రోజులకే మనకి చిన్న చిన్న మొక్కలు వస్తాయి. ఈ మొక్క అల్లుకునే మొక్క. వాస్తుశాస్త్రం ప్రకారము ఉత్తర లేదా తూర్పు దిక్కున నాటితే మంచి ఫలితాలను ఇస్తుందని అంటారు. ఇంటికి ఈశాన్యంలో లక్ష్మీ కుబేరులు ఉంటారు, కావున ఈశాన్యంలో ఈ మొక్కను నాటినట్లయితే సంపాదన మరింత పెరుగుతుందని, అన్ని పనులలో విజయం సాధిస్తామని అని అంటారు. ఈ పుష్పాల వల్ల ధనప్రాప్తి కూడా లభిస్తుంది అని కూడా చాలామంది అంటారు. ఈ పుష్పాలు హనుమంతునికి మంగళవారం రోజున పూజించి ఆ పువ్వులను డబ్బులు దాచుకునే నోట్ల పెట్టిలోనూ లేదా పరసలో ఉంచుకోవడం వల్ల డబ్బు రెట్టింపు అవుతుందని కూడా అంటారు. మరియు అమ్మవారిని కూడా పూజించి ఆ పుష్పాలను పరసులో ఉంచుకున్నట్లయితే కూడా డబ్బు వస్తుందని అంటారు. శాస్త్ర ప్రకారము ఈ మొక్కను ఉత్తర లేదా తూర్పున దిక్కున నాటితే మంచి ఫలితం వస్తుందని అంటారు. ఇంటికి ఈశాన్యంలో లక్ష్మీదేవి కుబేరులను పూజిస్తూ ఉంటారు, కావున ఈశాన్య మూలంలో ఈ మొక్క నాటితే సంపదలు మెరుగవుతాయి, పెరుగుతాయి అని కూడా అంటారు. అన్ని పనులలో విజయం సాధిస్తారని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పుష్పాలు గణపతికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అమ్మవారికి, శనీశ్వర స్వామికి, శివునికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలు. ఈ పుష్పాలతో విఘ్నేశ్వరుని పూజించినట్లయితే అన్ని విఘ్నాలు తొలగిపోయి అన్నిటిలో కార్యసిద్ధి జరుగుతుందని అని అంటారు. పుష్పాలను ఉపయోగించి టీని తయారు చేస్తారు, మరియు అందానికి కూడా ఈ పుష్పాలు పనిచేస్తాయి. ఇంకా జ్ఞాపక శక్తికి ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఈ పుష్పాల కషాయాన్ని తాగుతూ ఉంటారు. ఇలా శంఖు పువ్వులతో తయారైన టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి నిత్యం యవ్వనంగా ఉంటూ చర్మము ముడతలు పడకుండా ఉండి మరియు జీర్ణశక్తి మెరుగుపడుతుందని కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పడం జరిగిందట. పుష్పాలు క్యాన్సర్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని వైద్య శాస్త్రం చెబుతుంది. దీర్ఘ రోగాలను తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని అంటారు. ముఖ్యంగా ఒబేసిటీ ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది.
ఈ చెట్టు యొక్క పువ్వులను ఎప్పటికప్పుడు కోసివేయాలి. లేనిచో ఆ పువ్వులే కాయలుగా విత్తనాలుగా అయిపోతాయి. ఇలా విత్తనాలని ఎప్పటికప్పుడు కట్ చేయకపోవడం వల్ల మొక్క బలహీనమైపోతుంది, పువ్వులు కూడా తగ్గిపోతాయి. అందుకనే ఎప్పటికప్పుడు ఈ పువ్వుల్ని కోసివేయాలి. ఇలా శంఖు పువ్వులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీను మందుపరంగా వైద్యపరంగా వాడటానికి డాక్టర్ సలహాలు తీసుకొని వాడాలి. ఎందుకంటే కొందరికి ఈ కషాయాలు కానీ టీలు కానీ పడవు, అలాంటి వారికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలాంటివి డాక్టర్ సలహాలు తీసుకొని వాడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.